అందరికీ నా వందనాలు అమరావతి అక్కడే ఉంటుందా మరి తరలించబడుతుందా ఇది ఒక ప్రశ్న ఒక వారం రోజులుగా లేనిపోని తరిచిన పరిధి జరుగుతుంది ఇక్కడ నాకు అర్థం కాని విషయాలంటే అపోజిషన్లో తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఏ సా ఏ మాట దొరుకుతుందా ఈ మా ఏ మాట దొరుకుతుందో ఆ మాట మీద అల్లరి చేసి గొడవ చేయాలి వాళ్ళు ఉంటారు అది అది సహజం ఎందుకంటే సహజం ఓడిపోయిన పరా ఓడిపోయిన దుగ్ధ ఆ అక్కసు జీర్ణించుకోలేని తత్వం అందువల్ల ఎంతసేపు కారణాలు సెర్చ్ ఫర్ రీజన్స్ సెర్చ్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ రీజన్స్ టు క్రియేట్ ఏ కలామిటీ అందువల్ల వాళ్ళ మిగతా వాళ్ళందరూ ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం అప్పుడు బొత్స అన్నాడు ఏమన్నాడు బొత్స అన్న దాంట్లో తెలుగు అర్థం వీళ్ళకి తెలుగు అర్థం కాదా తెలుగు భాష తెలియదా నాకు అర్థం కాదు బొత్స అన్నమాట ఇక్కడ ఇప్పుడు ఈ చిన్న వార వానలకే నీళ్ళు ఇక్కడికి వచ్చి నిలబడ్డాయి ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది అంత కన్స్ట్రక్షన్ కొంచెం సుసాధ్యంగా సుసాధ్యం అనిపించట్లేదు సో దీనికి ఏమి చెయ్యాలి దీని మీద ఒక ఒక ఇది చెయ్యాలి మొత్తానికి ఒక దీన్ని ఒక పరి పరిశోధన చెయ్యాలి ఈ షుడ్ బి ఈ ఈ పరిస్థితిలో ఇక్కడ ఇంతవరకు వాన వస్తే ఏమైపోద్ది పెద్దవాడిది వస్తే ఏమవుద్ది సో ఈ అమరావతిలో కట్టడాలు ఎక్కడ కట్టాలి అనే దాని మీద వీ హెవ్ టు స్టడీ అన్నాడు అంతేగాని ఇక్కడ నుంచి షిఫ్ట్ అనలేదు వెయ్యం పెరుగుతా వెయ్యం పెరుగుద్ది ఇక్కడ ఇదే ప్రా ఈ ప్రాంతంలో కట్ట చిన్న వానకే నీళ్ళు వచ్చేసి నిలబడినాయి అంటే పెద్దవాళ్ళ దొస్తే ఏమవుద్ది అన్నప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేటప్పుడు కొంచెం లిఫ్ట్ చేసి అంతా చేసి కట్టాలి సో కాస్ట్ విల్ పెరుగుద్ది సో ఇక్కడే కట్టాలా ఈ అంటే ఇప్పుడు అమరావతి ముప్పై మూడు ఎకరాలు ముప్పై మూడు వేల ఎకరాలు సో అక్కడే వెలుగుండలో కట్టాలని కాదు కదా సో ఇక్కడ కాకుండా ఇక్కడ ఉన్నాయి ఉన్నాయి దీనిలా ఉంచేసేసి మనం సాలిడ్గా కట్టగా లోతు ఎక్కువ పునాదులు కూడా లోతు తెయాల్సి వస్తుంది ఎక్కువ పునాదు తీయాల్సి వస్తుంది ఆ భూమి లోపల సాయిల్ డైల్యూట్గా ఉండడం వల్ల ఇవన్నీ ఉన్నాయని వీ హ్యావ్ టు వెరిఫై వీ హెవ్ టు పరిశోధన చేయాలి దీని మీద ఒక డిసై చేసి దాని మీద నిర్ణయం తీసుకోవాలి తప్పే ఉంది ఒక ప్రభుత్వం గతంలో ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఐదేళ్ళుగా ఎందుకు చంద్రబాబు కట్ల నిజంగా సాలిడ్ అయితే ఐదేళ్ళు ఇప్పటికి కట్టేసేవాడు కదా ఎందుకు కట్లా ఓన్లీ టెంపరీ బిల్డింగ్లు మాత్రం ఎందుకు కట్టాడు పర్మనెంట్ బిల్డింగ్ ఎందుకు కట్ట మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసిన చోట్లో ఆ చోట్ల ఐదు సెగ్గు శిలాపలకాలు అలాగే ఉన్నాయి ఎందుకు అక్కడ కట్టలా సో అతనికి ఒక ఏది పర్మనెంట్ హైకోర్టు టెంపరీనే కట్టే అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు టెంపరీనే కట్టే సచివాలయం టెంపరీ అన్ని టెంపరీ ఎందుకు కట్టాడు అక్కడ అతనికి కూడా ఒక అనాలసిస్ దీన్ని ఏం చేయాలి ఎట్లా చేయాలి అనాలసిస్లో ఒక ఐదేళ్ళు పోయింది సో ఆయన ఐదేళ్ళు ఆయన ఏదో ఒక తప్పు నిర్ణయంతో శివరామకృష్ణ ఇచ్చిన దాన్ని పట్టించుకోకుండా ఇక్కడ లోతట్టు ప్రాంతం ఇక్కడ ఆలోచించాలి మీరు అన్నదాన్ని పట్టించుకోకుండా ఏ కమిటీని నిర్ణయం ఆయన ఎవరిని సంప్రదించుకో ఆయన ఇష్టాన్ని కోరునా సో ఓకే అప్పుడు ప్రజలందరూ ఏమనుకున్నాం ఓకే అనుభవం ఉన్నాడు కదా చూద్దాం లెటస్ వెయిట్ అని ఐదేళ్ళుగా ఏమి చేయలేకపోయాడు ఏమి చేయలా చేయకుండా ఏ వాళ్ళ మీద నిందా వెళ్ళ మీద ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ఏంటి దీంట్లోనూ లోపాలేంటి దీనిలో లోపాలు సరిదిద్దాల్సిన అవసరం ఉంది సరిదిద్ది మేము దాని మీద తగు నిర్ణయం తీసుకుంటాము అంతే రెడ్డి క్లీన్గా చెప్పాడు ఆయన అమరావతి మార్చే ప్రసక్తి లేదు కాకపోతే దాంట్లో సాధక బాధకాలని మేము స్టడీ చేస్తాం ఎక్కడ కన్స్ట్రక్షన్ చేయాలి ఎక్కడ ఏం స్టడీ చేస్తాం స్టడీ చేసినా ఒక నిర్ణయానికి వస్తామన్నారు ఆయన జగను మార్చే ప్రసక్తి లేదన్నారు ఆయన మిగతా ఇంకో గౌతమ్ రెడ్డి ఆ వాళ్ళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు కూడా మారుస్తామనే మాట అంటలా మేము రివైవ్ చేస్తాం రివ్యూ చేస్తాం రివ్యూ చేసి సాధక బాధకాలు తప్పే సాధక బాధలు చర్చించి ఇక్కడ కాదు వెలుగులో కట్టాలని రూలా కాదు కదా అది లోతట్టు ప్రాంతం ఇంకా పక్కన కట్టచ్చు వేరే చోట కట్టచ్చు ఆ ముప్పై మూడు ఎకరాల్లో విస్తురు ప్లస్ ఈ అవసరమైన విషయం కూడా ఇంకోటి ప్రభుత్వం చెబుతుంది అది అందరూ స్వాగతించాల్సిన విషయం వికేంద్రీకరణ మనం గతంలో ఆంధ్ర రాష్ట్రము కలిసి ఉన్నప్పుడు వికేంద్రీకరణ అనేది లేకుండా టోటల్ హైదరాబాద్ చుట్టూ మొత్తం అన్ని సంస్థలని వచ్చిన కేంద్రం నుంచి వచ్చిన సంస్థలు కానీ ఇంకోటి కానీ మొత్తం హైదరాబాద్ చుట్టూ చేయబట్టి మిగతా మిగతా చోట డెవలప్మెంట్ అనేది లేదు కేవలం హైదరాబాద్ డెవలప్ అయింది మిగతా ఆదిలాబాద్ కానీ వరంగల్ కానీ ఇంకోటి కానీ ఏమీ డెవలప్మెంట్ అనేది ఎక్కడా లేకుండా పోయింది ఆ వికేంద్రీకరణ ఇప్పుడు అవసరం ఇవాళ మా ఆంధ్రాలో రాజమండ్రి వైజాగ్ గుంటూరు తిరుపతి ఇలా డెవలప్డ్ సిటీస్ చాలా ఉన్నాయి డెవలప్డ్ సిటీస్ ఇంకా డెవలప్ అవడానికి పెరిగిన స్టేట్లు కూడా కొత్తగా ఒక నగరం ఏర్పడదు ఎప్పుడు కూడా ఒక నగరం అలా తీసుకొచ్చి బొమ్మను తీసుకొచ్చి తిప్పినట్టు ఈయన గ్రాఫిక్లు దిగ దిగదు ఎప్పుడు కూడా ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ కాల కాలగమనంలో ఒక క్యాపిటల్ అనేది పెరుగుద్ది బ్రిటిషర్స్ నాలుగు స్టేట్సు ఢిల్లీ బాంబే కలకట్టా చెన్నై ఈ నాలుగు వాళ్ళు డిజైన్ చేశారు బ్రిటిషర్స్ తర్వాత ఏ సిటీ కూడా డిజైన్ చేసేది కాదు అది కాలమాన పరిస్థితుల్లో డెవలప్ అవుతూ ఉంటుంది అట్లా డెవలప్ అయ్యే పరిస్థితి ఈవెన్ అమెరికా వాషింగ్టన్ డీసీ వాషింగ్టన్ డీసీలో అన్నీ ఉన్నాయా న్యూయార్క్లో ఉంటాయి కొన్ని ఇక్కడ ఉంటాయి లాస్ ఏంజల్స్లో ఉంటాయి అంతేకాని మొత్తం ఒక చోట కేంద్రీకరించి ఉండదు ఎందుకంటే ఒకే చోట కేంద్రీకరిస్తే మన ఆంధ్రప్రదేశ్ ఎట్లా అంటే ఉత్తరాంధ్ర రాయలసీమ పక్క తూర్పు జిల్లాలో ఈ ఇన్ని ఉన్నాయి సో అన్నిటికీ అందుబాటులోనూ అన్ని సమంగా డెవలప్ అవ్వాలంటే దాన్ని కరెక్ట్గా డివైడ్ చేయాలి ఒకే చోట అడ్మినిస్ట్రేటివ్ నిన్న అడ్మినిస్ట్రేటివ్ క్యా క్యాపిటల్స్ ఇట్ ఇస్ నాట్ రాజధాని రాజధాని అనేది ఎప్పుడు కూడా ఏ మిక్స్చర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్స్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అంటే పరిపాలనా విధానానికి సంబంధించిన గవర్నమెంట్ ఆఫీసెస్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ సెక్రటేరియట్ అసెంబ్లీ కోర్టు ఇప్పుడు హైకోర్టు ఉంది హైకోర్టు రాయలసీమలో పెట్టచ్చు బెంచ్ వైజాగ్లో పెట్టచ్చు సో దట్ ఇక్కడ ప్రజలకి అక్కడ ప్రజలకి అనుసంధానంగా ఉంటుంది ఇట్లా అడ్మినిస్ట్రేటివ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఒక తోట పెట్టచ్చు స్టేట్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఇంకో తోట పెట్టచ్చు సో అందరికీ సమగ్రమైన డెవలప్మెంట్ దొరుకుంది అందరికీ ఉద్యోగ అవకాశాలు బాగుంటాయి ఇప్పుడు ఎక్కడో అమరావతిలో ఉద్యోగం చేసే ఇది అదే విజయనగరంలో ఒక అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ఉందనుకోండి గవర్నమెంట్ పరిపాలన విధానికి సో విజయనగరం వైజాగ్లో ఉండే వాళ్ళకి అక్కడ హ్యాపీగా ఉంటారు కదా వాళ్ళు ఇల్లు గుల్లా ఖాళీ చేసుకుని ఇక్కడికి వచ్చి బతకాల్సిన అవసరం లేదు కదా అక్కడ వాళ్ళు ఉద్యోగం చేసి వాళ్ళు చదువుదని ఉద్యోగం అక్కడ ఉంటారు సో ఇలాగ అన్ని జిల్లాలకి డెవలప్ అయ్యి దిస్ ఇస్ కాల్డ్ ఆ సెంట్రలైజ్డ్ కా దాన్ని డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఉండాలి సెంట్రలైజ్డ్గా ఒకే చోట చంద్రబాబు చుట్టూ ఆయన మంత్రివర్గం తిరుగుతున్నట్టు హైదరాబాద్ చుట్టూ రాష్ట్రం అంతా తిరుగుతున్నట్టు కాకుండా డీసెంట్రలైజ్డ్ క్యాపిటల్ అనేది ఆ ముప్పై మూడు ఎకరాలు ఉంది అలా డీసెంట్రలైజ్ చేసి కొన్ని అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులు అటు కొన్ని ఇటు కొన్ని ఇండస్ట్రీస్ అట ఇటు ఇట్లా డివైడ్ చేస్తే సమగ్రమైన డెవలప్మెంట్ ఒక పరిపూర్ణమైన అభివృద్ధి కనబడుతుంది దీని మీద ఆలోచిస్తున్నా మనం తప్పేమిటి ఇది స్వాగతించవలసింది హర్షించవలసింది గౌరవించవలసింది అది దాంట్లో వాళ్ళ సమగ్రమైన డీసెంట్రలైజ్డ్ సిస్టంలో ఫోర్ నాలుగు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్స్ అన్నాడు ఆయన రాజధాని అన్నాడు రాజధాని అంటే నా అర్థం ఫోర్ ఫోర్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్స్ దట్ ఇస్ కాల్డ్ సెంటర్స్ డీసీలో అయిన అలాగే ఉంటుంది జపాన్లో అయినా అలాగే ఉంటుంది ఆస్ట్రేలియాలో అలాగే ఉంటుంది డీసె డీసెంట్రలైజ్ చేస్తారు వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ సెంటర్స్ అని ఉంటాయి దట్ ఈస్ కాల్డ్ టోటల్గా క్యాపిటల్ క్యాపిటల్ అనేది చిన్న నగరమే క్యాపిటల్ ఓ పెద్ద మహానగరం అని ఆస్ట్రేలియాలో క్యాపిటల్ చిన్నది కానీ సిడ్నీ పెద్దది అలాగే డీసీ వాషింగ్టన్ చిన్నది దానికన్నా లాస్ ఏంజల్సు న్యూయార్క్ పెద్దది సో క్యాపిటల్ మహానగరంగా ఉండాలి అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు క్యాపిటల్ మన దా దేశంలో నాలుగు ఉన్నాయంటే నాలుగు అప్పుడు ఆమె వాళ్ళు బ్రిటిషర్స్ నాలుగు సిటీస్గా డెవలప్ చేసుకున్నారు చెన్నై బాంబే కల్కట్టా అయినా వాళ్ళు చేసుకున్నారు అంతే ఆ తర్వాత బా బెంగళూరు దాని అంతా డెవలప్ అయింది అలాగే ఏ సిటీ అయినా అలా డెవలప్ అవుతుంది అలాగే మనం డెవలప్ చేసుకునే స్కీమ్లో వెళ్తామంటున్నారు గుడ్ గుడ్ దాంట్లో ఉంది చంద్రబాబు చేసిన అవినీతి బయట పెడతామన్నారు ఉంది బ్రిక్స్ పేరు మీద అమరావతి క్యాపిటల్ సిటీ బ్రిక్స్ అని చెప్పి కొన్ని కోట్లు ఎంతోమంది మామూలు వాళ్ళు నుంచి కోటీశలు దాకా డబ్బులు పంపించారు బ్రిక్స్ మీద ఆ డబ్బు ఏమైంది డబ్బు ఎక్కడ పోయి దేనికి వాడారు కుటుంబరావు మేము ఒక్క ట్వంటీ ఫోర్ అవర్స్లో రెండు వేల కోట్లు బాండ్లు అమ్మిడిపోయిన డిమాండ్ ఉంది మేము రెండు వేల కోట్లతో ఆపేవా ఏమైంది ఆ రెండు వేల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు టోల్ ఫ్రీలో టోల్ ఫ్రీలో బండికి మూడు రూపాయలు క్యాపిటల్ కోసమని పెంచారు కొన్ని కోట్లు వసూలైనవి ఏమైంది ఆ డబ్బులు ఆ రెండు లక్షల అరవై ఐదు వేల కోట్లు అప్పు తెచ్చారు దా ఆ డబ్బు ఏమైంది ఆ డబ్బులో కనీసం ఒక పదివేల కోట్లు ఒక పాతిక వేల కోట్లు క్యాపిటల్కి ఎందుకు అంది పెట్టలేదు చంద్రబాబు మీరు అవసరమైన దాన్ని మించి ల్యాండ్ తీసుకున్నారు అదేమంటే అది ల్యాండ్ అమ్ముకుని రేపు క్యాపిటల్కి వస్తా అన్నారు అది మీరు ఎవరు కొన్నారు అన్ని లిస్టులు ఉన్నాయి వాళ్ళు అవి తీస్తామన్నారు తప్పు లేదు తీనివ్వండి మీరు మీదేమీ తప్పు చేయలేదు అనుకో మీ అన్నీ సక్రమంగా వాడారనుకో అనుకో భయం ఎందుకు మీకు సో దానికోసం వాళ్ళు దాడి చేస్తున్నారు మిగతా వాళ్ళందరూ తెలుగు అసలు భొత్తా మాట్లాడిన దాంట్లో కానీ మిగతా వాళ్ళు మాట్లాడుతూ తెలుగు అర్థం కాక మాట్లాడతారు అతను సమీక్ష చేస్తాము సమీక్ష చేసి మేము కార్యాచరణ రూపొందిస్తాము సమీక్ష అంటే అర్థం సమీక్షే సమీక్ష అంటే దాన్ని పరిశోధించడమే బా సాధ్యాసాధ్యాలను చూడటమే అంతేగాని సమీక్ష అంటే అమరావతిని తొలగిస్తున్నామని కాదు తెలుగు తెలుసుకొని దయచేసి తెలుగు అర్థం అది తెలుగు అర్థం కూడా తెలియకుండా వక్ర మార్గ వక్ర భాషలు తెలుగుదేశం పార్టీ చెబుతుంటే ఆ భాష్యాన్ని పట్టుకుని మీడియా అలగల చేస్తే మిగతా నాయకులు కూడా కొంచెం సమయానం పాటించండి ఏమన్నాడు బొత్స ఏమన్నాడు విజయసా విజయసాగర్ రెడ్డి విజయ విజయసాయి రెడ్డి ఏమన్నారు జగన్ ఇవన్నీ తెలుసుకుని మనం మాట్లాడాలి సమన్వయము ఇది కావలసి కావలసింది అడ్మినిస్ట్రేటివ్ ఫీజిబిలిటీ కోసం డీసెంట్రలైజ్ చేసి అడ్మినిస్ట్రేటివ్ సెంటర్స్ ఫోర్ సెంటర్స్గా ఒక వికేంద్రీకరణ జరిగితే రాష్ట్రానికి చాలా మంచిది ఆ రాష్ట్ర ప్రజలకు మంచిది ఈ రాష్ట్రాన్ని ప్రేమించేవాళ్ళు గౌరవించే వాళ్ళు ఎవరైనా సరే దీన్ని అంగీకరిస్తారు మా ఆస్వా ఆహ్వానిస్తారు స్వాగతిస్తారు గౌరవిస్తారు మనం అలా ముందుకు వెళదాం అంతేకాని చంద్రబాబు మాట్లాడుతున్నాడు కనుక మనం కూడా మనం కూడా అన్నీ ఆయనకు వంత పాట కాదు చేయాల్సింది లెటెస్ట్ థింక్ ఫర్ ఈ చర్చ మొత్తం మారాలి చర్చ అమరావతి ఉంటుందా కాదా అనేది కాదు చర్చ అమరావతి ఉంటుంది ఆ అమరావతి ఉంటుంది అది ఈ డీసెంట్రలైజేషను విజి వికేంద్రీకరణ పద్ధతిలో జరిగితే జరగలా వద్దా జరిగితే మంచిదే కదా ఇది జరిగే జరగవలసిన చర్చ ఈ చర్చపై అందరం కేంద్రీకరిద్దాం అందరం ఆలోచిద్దాం మంచిగా ముందుకు సాగాలి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి కేంద్రం సమర్థ సపోర్ట్ ఫుల్గా ఉంది ఇవాళ కరెక్ట్గా వెళ్తుంటే అన్నిటికీ మా విజయవంతమైన రాజధాని మనకు ఏర్పడుతుంది జై భారత్